धमाका इप్పుడు ఎక్కడ చూసిన మాస్ మహారాజా రవితేజ సినిమా పేరునే వినిపిస్తుంది క్రాక్ వంటి సూపర్ హిట్ తర్వాత రెండు భారీ డిజాస్టర్స్ తర్వాత ఇప్పుడు మళ్ళీ మరో సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు ఈసారి మాస్ రాజా మాస్ యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆ సినిమానే ధమాకా రవితేజ హీరోగా పెళ్లిసందడి బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ ధమాకా రెండు డిజాస్టర్స్ తర్వాత మాస్ రాజా ధమాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విడుదలకు ముందే ఈ సినిమాపై భారీ అంచనాలు క్రియేట్ అయ్యేలా చేయడంలో మేకర్స్ సఫలం అయ్యారు భారీ అంచనాలతో ధమాకా సినిమా డిసెంబర్ 23 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది ఈ సినిమా ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది 1.19 కోట్ల టార్గెట్ తో రవితేజ బరిలోకి దిగాడు మాస్ రాజా ధమాకా మొదటి రోజునే సాలిడ్ వసూళ్లు రాబట్టింది మాస్ రాజా రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ ఓపెనింగ్ సొంతం చేసుకుంది ఏకంగా 10 కోట్ల గ్రాస్ రాబట్టి ఆ రోజే సంచలనం క్రియేట్ చేసింది గత రెండు సినిమాలు హిట్ అవ్వకపోయినా కూడా ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ రావడం విశేషం ఇక ఈ సినిమా వీకెండ్ లో కూడా భారీ వసూళ్లు రాబట్టింది 3 రోజుల్లోనే ఈ సినిమా 32 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టి సెన్సేషన్ క్రియేట్ చేసింది దీంతో ఈ కలెక్షన్స్ మాస్ రాజా ఫ్యాన్స్ కు కూడా కొత్త ఉత్సాహాన్ని ఇస్తున్నాయి మరి ఈ రోజు నుండి మాస్ రాజా సినిమాకు అసలు పరీక్ష రానుంది ఈ రోజు సోమవారం టెస్ట్ లో ఈయన ఎంత రాబడతాడో చూడాలి ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి